దేవుని యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవునికి సమస్తమును సాధ్యమే. దీని ధ్యానార్థమై మనము మార్కు సువార్త 10:27 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనేను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములలో కొన్ని సందర్భములలో మనము సారావలే నవ్వుకొని ఏదో ఒక అద్భుతము జరిగితేనే తప్పితే ఈ కార్యము నాకు జరగదు అని తలంచిన దినములు కలవు. అయితే సర్వాధికారము కలిగిన ప్రభువు నేడు నిన్ను అడుగుచున్నాడు, నీ జీవితములో అద్భుతములు కావలెనా? కాని దానికై మనము కొన్ని కార్యములు చేయవలెను. మొదటిగా మత్తయి సువార్త 11:28 గమనించినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును అని చదువుచున్నాము. ఈ వచనమును మనము బహుశా చిన్ననాటి నుండి కంటత వాక్యములలో సైతం నేర్చుకుని ఉన్నాము. కాని ఎంతవరకు మన భారములు ఆయన మీద వేయగలుగుచున్నాము? మన తలలో ఎన్నో ఆలోచనలతో, హృదయములలో ఎన్నో భారములతో మనలను ఉండుమని ప్రభువు చెప్పుటలేదు. కాని మన భారములను ఆయన యొద్దకు తీసుకొని వెళ్లిన ఎడల ఆయన మనకు విశ్రాంతి కలుగజేయుటకు సిద్ధముగా ఉండియున్నారు. రెండవదిగా మనము యెషయా గ్రంథము 28:10 గమనించినట్లయితే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు అని చదువుచున్నాము. మీరు ఎప్పుడైనా గమనించుడి, మనము ఎంత ఇబ్బందులలో గాని కష్ట నష్టములలో సైతం ఉండినప్పటికీ ఆయన ఆ సమయమునకు తగిన సమయోచిత సహాయమునే దయచేయుదురు. కాని ఆయన ప్రణాళిక మొత్తము మనకు ముందుగానే బయలుపరచరు. ఉదాహరణకు, మనకు 50 లక్షల అప్పు ఉండి నెల నెల వడ్డీలు కాని ఇతర ఏ రూపేనా కాని కట్టుకొనుటకు కష్టముగా ఉండి కన్నీటితో ఆయనకు మొరపెట్టినప్పుడు మనకు ఆ సమయమునకు ఎంత కావలనో అంతే నీకు సమకూర్చుదురు. మరి చేసిన అప్పు మాట ఏమిటి అని అంటే, అదియును నీ విశ్వాసమును బట్టి తీర్చుదురు. కాని అసలు దేవుని బిడ్డలుగా ఉండి అప్పే చేయకూడని నీవు అప్పు ఎందుకు చేశావు? దాని నిమిత్తమై మనకి ఒక పశ్చాత్తాపము వచ్చి, తప్పు అయినది ప్రభువా, ఇక నేను ఎన్నడను అప్పు చేయను, నన్ను పైకి లేవనెత్తు అని సరైన ఒప్పుగోలు చేసినట్లయితే దేవుడు తప్పక తన దక్షిణహస్తము చాపి మనకు సహాయము చేయుదురు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అన్న రీతిగా తగిన సమయములో జ్ఞానమును దయచేసి ప్రభువు మనలను ఆదుకొనెదరు. దానికి లోబడవలనే కాని మన సొంత ప్రయత్నములను మధ్యలో చేయరాదు. మూడవదిగా మనం యిర్మీయా గ్రంథము 29:12-13 గమనించినట్లయితే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికినెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని చదువుచున్నాము. మనుష్యులుగా ఉన్న మనము ముందు మన ప్రయత్నములన్నీయును చేసిన తదుపరి అందులో విఫలమై దాని తరువాతనే ఇక ఇది మనుషులకు సాధ్యము కాదు అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే చివరిగా దేవుని యొద్దకు చేరుదుము. కాని మన ప్రభువు ముందుగా ఆయన సన్నిధిని చేరి ప్రార్థన చేయుటకు వచ్చేదమేమో అని మన కొరకై ఎదురు చూచుచూ ఉందురు. నీ సమస్య ఏమైనప్పటికీ, ఎంత కఠినమైనదైనప్పటికీ, నీవు నీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకి విచారణ చేసిన ఎడల మన సమస్యలకు ఒక ఆలోచన ఆదరణ దొరుకుట నిశ్చయమై ఉన్నది. నాలుగవదిగా మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 6:11 గమనించినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల
లగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చదువుచున్నాము. అది ఏ విధముగా లభించును? ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ శక్తిచే నింపబడి అన్యభాషలు మాట్లాడేదమో, సాతాను యొక్క తంత్రములను ఎదిరించి వాడు తెచ్చిపెట్టు ఆటంకములను సులువుగా ఎదుర్కొనగలము. ఐదవదిగా మనము యోహాను సువార్త 8:32 గమనించినట్లయితే, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా అని చదువుచున్నాము. ఏ విధముగా మనము సత్యములోనికి నడిపించబడగలము? దేవుని విశ్వసించుట ద్వారా. ఏ విధముగా దేవుని విశ్వసించగలము? దేవుని వాక్యము వినుట ద్వారా లేదా చదువుట ద్వారానే. మనము యోహాను సువార్త 1:1 గమనించినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చదువుచున్నాము. ప్రభువైన యేసు సైతం 40 ఉపవాసం ఉండినప్పుడు మేలు జరుగుటకు బదులుగా అపవాది వచ్చి ఆయనను శోధించినది. అప్పుడు యేసు ఏమి చేసియున్నారు? వాక్యము ద్వారానే అపవాదిని జయించియున్నారు. నేడును మనము కూడా అదే రీతిగా చేయవలెను. మనం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 4:13 గమనించినట్లయితే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చదువుచున్నాము. నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే అని నోటితో అనుకొనుచు సాతానును బలపరచుట కంటే ఒకే ఒక్క మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని నీ నోటితో ఒప్పుకొనినట్లయితే, సమస్తము యందు జయము నీకు లభించును, సాతానుడు సిగ్గుపడును. నేను నా జీవితములో నిరుత్సాహము, జీవితము మీద విరక్తి కలిగినప్పుడు నేను ఇదే నా హృదయములోనూ గట్టిగా నోటితోనూ ఒప్పుకొందును, నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. ఇది చెప్పుట ద్వారా ఎంతో శారీరక మరియు ఆత్మీయ ధైర్యము చేకూరును. ప్రియమైన దేవుని జనమ, చివరిగా మనం యోహాను రాసిన 4:4 గమనించినట్లయితే, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మనము ఎప్పుడైతే దేవుని సంబంధులముగా మార్చబడేదమో, అంతట లోకములోనిది ఏ విషయము కూడా మనలను తొందర పెట్టలేదు కూడా. ఎందుకనగా దేవుని సంబంధులు దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా సమస్తమును జయించగలుగుదురు. ఈ భూమిలో మనకున్న సమస్యలు, పోరాటములు, ఇరుకు, ఇబ్బందుల నుండి ప్రభువు మాత్రమే బయటకు తీగలరు. ఆయనకు మాత్రమే మన జీవితములను మార్చగల శక్తి కలదు. మనకు అసాధ్యమైన కార్యములు ఆయన మాత్రమే సాధ్యముగా మార్చగలరు. కాబట్టి నీనా భారములను ఆయన మీద వేసి, ఆయనకు ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేసి, వాక్య ఖడ్గము ద్వారా జయము పొందెదముగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి, కాచి కాపాడి మీ జీవితములందు గల అసాధ్యమైన కార్యములను సాధ్యపరచుదురుగాక. ఆమేన్. మహాగోప్
నడిచెను యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో ఉండగలని యేసు ముందు నడిచెను. Shake the moon.